ఓట్లేసి గెలిపించినాం కదా ఆయనని, ఆయన గెలిపించినప్పుడు ఆయన్ని అడగకుంటే ఇంకోని అడుగుతిస్తాడా? ఆయన్ని అడగాలి, ఎవరైతే గెలిపించినా ఆయన్ని అడగాలి. కేటీఆర్ ని అడిగితే కేటీఆర్ గెలవాడు, ఆయన పొచ్చు వీక్కి పెట్టాడు, ఈయన పొచ్చు వీక్కి పెట్టాడు. అరే మంచిగానే పోయి కలవడానికి ఒక్క సమయం కూడా ఇయ్యలే. ప్రగతి భవన్ లో గంగేద్ర సంఘము 100 మంది వస్తే కూర్చోండి అన్నాడు, అట్లా పడిపోయి మీరు పోలీసు వాళ్ళు కూడా దొంగలే కలిపియారు. మరి ఇప్పుడైనా ఇప్పుడు నడవలేని మగ్గాడు అంత మంది చూసి మరి మాకు గలవాలి కదా, నేను ఉండే కలిసిపోతాయి ఆయన కలిసి మా బాధ చెప్పుకుంటా సాయం చేయడు. ఆయన ఇంతవరకు మేమేమో ఆయన తిరుగుతాం, మా నాయకుడు ఆయన నాయకుని చుట్టూ తిరుగుతాం. నాయకుడు పని ఒక్క నాయకుడు మనకు కేసీఆర్ చుట్టూ తిరగలేదా? కేసీఆర్ కోట్లు వేయలేదా? మేము గెలిపియలేదా? మనకు పనులు చేస్తారే కదా, నాకు వెళ్తున్నారే ఎన్ని సార్లు ఎన్ని పనులు చెప్పి ఏమి కలుస్తాడు మంచి చెడ్డ. మనకు ఒక తండ్రిగా ఉన్నప్పుడు ఒకరికి ఇల్లు ఇయ్యడా, ఒకరికి మంచి చెడ్డ చూడడా, రోగ వస్తు పట్టించుకోకపోయి ఎన్నడూ పట్టించుకుంటాడు. ఒక్క మనిషి రాను ప్రగతి భవన్ అంటే ఆడుకోవచ్చు. మీరు కూడా పరిశ్రమలు అంతా అంతర్గణం చేస్తారు.